హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ తయారీ విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా కమ్మకమ్మగా కూడా ఉంటుంది. ఈ జీరా రైస్ తయారీ చేసే ముందు కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కమ్మకమ్మగా ఉండే జీరా రైస్ తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రేకల్ని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మినప్పప్పుని కూడా వేసుకోండి. ఒక స్పూన్ జీరా కూడా వేసుకోండి. అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టిన 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తింటే తక్కువ వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిపెట్టిన 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ నేను 1/3 ఎండుమిర్చిని వేస్తున్నాను. పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే వేయకపోయినా పర్వాలేదు. ఎండుమిర్చి ఈ తాలింపుని దూరంగా వేయించండి. కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించండి. చాలా కమ్మగా ఉంటుంది జీరా రైస్, డెఫినెట్గా ట్రై చేయండి. కలుపుకుంటూ తాలింపు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది తాలింపు. ఈ తాలింపుకి సరిపడా రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ 1 గిన్నెతో రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ తాలింపులోకి వేసేయండి. రైస్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలపండి. ఆ తాలింపంతా రైస్లోకి కలిసేలాగా బాగా కలపండి. స్టవ్ సిమ్లో పెట్టి కలపండి. మన రైస్ కూడా హీట్ అవ్వాలి. హీట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. రైస్ కూడా హీట్ అవ్వాలి, అంటే వేడవ్వాలి. వేడయ్యేంత వరకు రైస్ని కలుపుతూ ఉండండి. ఉప్పు సరిపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు. బాగా కలపండి. ఎంతో కమ్మకమ్మగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి.
చాలా కమ్మగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అంతే, ఎంతో సింపుల్ కదా, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ తయారీ విధానం చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.